ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ చక్రసహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఈ రోజు నుంచి శ్రావణ మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ పేర్కొన్నారు. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాజన సత్యనారాయణ, ఆలయ మేనేజర్ సిహెచ్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మరి చదువు వారు ఎవరైనా ఇది 116 రూపాయలు చెప్పుకోవడం ఎవరైనా దేవుడు రాయించండి ఇంట్లో కూర్చొని మళ్ళీ వారు వచ్చిన శిక్షలు వద్దు. మహిళా భక్తులకు మనవి, ఈరోజు అమ్మవారి ఆలయ ఆవరణలో శ్రావణ మహోత్సవాలలో భాగంగా కుంకుమార్చన పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలియని వారు 116 రూపాయలు చెప్పుకునే వారు ఎవరైనా ఉంటే పేర్లు రాయించుకొని ఇంట్లో కూర్చోవచ్చండి, మళ్ళీ వారు వచ్చినప్పుడు శక్తి ఇవ్వచ్చు. ఈ సదావకాశాన్ని మహిళా మనం అందరూ వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాం. శ్రీమాత్రే నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి జగజ్జనని మహాత్రిపుర సుందరి స్వరూపమైనటువంటి మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయం నందు ఈరోజు శ్రావణ మాసోత్సవాల సందర్భంగా మొదటి శుక్రవారం సందర్భంగా ఈ యొక్క శ్రావణ మాసం కూడా మనకి శుభ శుక్రవార వేళతో ప్రారంభమై అమ్మవారి యొక్క దివ్య నామాలతో చక్కగా అమ్మవారి యొక్క విశేష పూజాది కైంకర్యములతో అమ్మవారికి ఈరోజు చక్కగా శ్రీ సూక్త విధానంగా అనేక విధమైనటువంటి ఉపచారాలతో కైంకర్యాలతో ప్రసాదాలతో అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా చేయడం జరిగింది. అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి దివ్య పంచామృతాభిషేక సేవ, మరియు అమ్మవారికి వేదదర్భార సేవ, ఏకాదశ హారతులు, మంగళ నీరాజనాదులతో పాటుగా అమ్మవారికి వేదదర్భార సేవ, చతుర్వేద స్వస్తి, ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా అత్యంత వైభవంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు జరిగాయి. అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా ఈరోజు సుభాషిణి స్వరూపమైనటువంటి అమ్మవారు, ఆ యొక్క అమ్మవారికి అత్యంత భక్తి అత్యంత ప్రీతికరమైనటువంటి యొక్క కుంకుమార్చన సేవ, స్త్రీమూర్తులచే కుంకుమార్చన సేవా కార్యక్రమము ఆలయ కళ్యాణ వేదిక వద్ద అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క కార్యక్రమాలంతా కూడా చేసుకుని అమ్మవారి యొక్క పసుపు కొమ్మలతో అమ్మవారిని దర్శనం చేసుకుని ఆ యొక్క పసుపు కొమ్మల్ని ప్రసాదంగా తీసుకుని వెళ్ళారు.
అదే విధంగా వచ్చే వారం అమ్మవారికి స్వర్ణ వర్ణమైనటువంటి అంటే బంగారు రంగుతో ఉన్నటువంటి పూర్ణ కవచాన్ని అమ్మవారికి ఏర్పాటు చేసి చక్కగా పుష్పాలంకరణతో పాటుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలనంతా కూడా ఆలయం వద్ద ఏర్పాటు చేయడమైంది। ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడా వినియోగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది అమ్మవారి యొక్క ఆశీర్వచనాలను పొంది తీర్చ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము। శ్రీమాత్రే నమః।